ఇద్దరు మాట్లాడింది, నేను అంబాలా మాట్లాడతా. రావు పద్మ గారు, బొడిగ శోభ గారు, రాకేష్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సనంద గారు, అశోక్ రెడ్డి గారు, సాంబారావు గారు, రమేష్ గారు, ఉమా రాజేందర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, సమ్మిరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, రవికిరణ్, రాజయ్య, అశోక్, శంకర్, అనిల్, పల్లపి రాజేందర్, కనకయ్య, ఐలయ్య, రాజయ్య, భిక్షపతి, మా ఆదిలాబాద్ నుంచి వచ్చిన అన్న పాయల శంకరన్న, మురళీధర్ గౌడ్ గారు, నా శ్రీవల్లపల్లి ఆడబిడ్డలారా, మా యువకులారా, మా అన్నలారా, అందరికీ నమస్కారం. శుభక్క మాట్లాడిన తర్వాత మా లాంగ్వేజ్ సరిపోదు, ఎందుకంటే ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ పులకించింది, ఒకనాడు కేసీఆర్ ఏదంటే ఆ అడుగులో అడుగు వేసింది తెలంగాణ, ఎవరైనా ఆయన మీద మాట్లాడితే చీల్చి చెండాడింది తెలంగాణ. కానీ ఇవాళ ఏందో తెలుసా, ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకు సప్పట్లు కొడుతుంది తెలంగాణ. ఇవాళ కేసీఆర్ని ఎవరు ఎక్కువ తిడితే అంత గొప్పగా సప్పట్లు వస్తారు, అంటే ఆయన పెరిగినట్ట తగ్గినట్ట. మనిషి పుడుక నువ్వెంత హోదాలో ఉన్నవని కాదు, నువ్వెంత ప్రజల ప్రేమను పొందినవనేదే ఇంపార్టెంట్. నేనైతే గదలు ఎక్కేసుకుంటానా, నేనెప్పుడైనా పోయినప్పుడు మావాడుండే మా బిడ్డుండే అని చెప్పి ఒక కన్నీళ్ళు కాస్తే నా జీవితం ధన్యమైనట్టుగా భావిస్తాను నేను. కానీ ఇవాళ కేసీఆర్ ఒకప్పటి చరిత్ర, ఇప్పటి చరిత్ర చూస్తే ఎంత హీనంగా ఉందో, మనం మాట్లాడుతున్నామని కోపం వస్తుంది. కేసీఆర్ మాట్లాడిన రెండు మాటలు, ఒక మాట కత్తి ఆంధ్రాందే పొడిచినోడు మాత్రం మనడే పుడతాడని చెప్పింది. ఇవాళ ప్రగతి భవన్లో కూర్చోండి కత్తి హరీష్ రావుకి అందిస్తే ఆ కత్తిని తీసుకొచ్చి నా శ్రీరామ పల్లెలో నన్ను పొడిచే ప్రయత్నం చేస్తాడు వాడు, నన్ను పొడిచే ప్రయత్నం చేస్తాడు. కాళోజీ నారాయణరావు గొప్ప మాట అంటాడు, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేయాలి, ప్రాంతేతను మోసం చేస్తే ప్రాంతం బయట దాకా తరిమి కొట్టాలని చెప్పాడు కాళోజీ నారాయణరావు. ఇవాళ ఎవడు మోసం చేస్తుండే, మళ్ళా ఎవడు మోసం చేస్తుండు, ప్రాంతం వాడే మోసం చేస్తుండు. ఏం చేయాలి మరి, ఇక్కడే పాతరేయాలి. ఎవరిని చూసినా అరిగోసపడుతున్నాం అంటారు, బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే వచ్చి చెప్తాడు, నేను సరుకులు సప్లై చేస్తానా, షాపులకు సరుకులు సప్లై చేస్తా, నా ఆటో సీజ్ చేసిండు బీజేపీలో తిరుగుతున్నామని, నీకు మద్దతు ఇస్తున్నామని చెప్పి నా ఆటో కమలాపూర్ స్టేషన్లో ఆగిపోయింది అని. ఇట్లా ఆటోళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు, నేను వందల సంఖ్యలో ఉన్నారు. 10,000 అంటున్నాడట, డప్పు కొట్టడాలను డప్పు కొట్టదంటున్నాడట. చివరికి రాయందరణ మీటింగ్ ఉంది వాళ్ళంటే నిన్ననే మీరు ఎక్కడికి పోవద్దని చెప్పి 500 రూపాయలు చొప్పున ఇచ్చే నీచపు సంస్కృతికి ఒడిగట్టినోడు టీఆర్ఎస్ పార్టీ. నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సుమా, ఎప్పుడో 20 ఏళ్ళ చరిత్రలో నా చరిత్ర టీఆర్ఎస్ పార్టీలో 18.5 సంవత్సరాలు. కానీ ఆయన ఏమంటాడో చూసిందా, మధ్యలో వచ్చింది ఇటు రాజేందర్, మధ్యలో పోయిండు. కేసీఆర్ తమ్ముళ్లాగా చూసుకున్నాడు, కేసీఆర్ కొడుకులాగా చూసుకున్నాడు, కేసీఆర్ ఈటలందరికి అన్ని పదవులు ఇచ్చిండు, ఒక్క ముఖ్యమంత్రి పదవి తక్కువ అంటున్నాడు. మరి 18.5 సంవత్సరాలుగా కుడి భుజంగా ఎడమ భుజంగా
తమ్ముడిగా నీకు జీతం ఇచ్చే మంత్రిగా ఆనాడు ఇట్లా నీకు ముద్దయిండు, ఇవాళ ఇట్లా నీకు దయ్యమైండో చెప్పగలవా కేసీఆర్ అని చెప్పబడుతున్నా. ఒకటే ఒకటి, నీకు అణిగిమణిగి ఉన్నంత వరకు, నీకు అణిగిమణిగి ఉన్నంత వరకు తమ్ముళ్లాగా పొగుడుతావు, అన్నలాగా పొగుడుతావు, శిష్యుల్లాగా పొగుడుతావు. ఎవడైతే కొంచెం ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తుతాడో, ఎవడైతే కొంత రేషన్ కలిగిన బిడ్డలాగా ఉంటాడో, ఎవడైతే రేపు ఎదుగుతున్నాడో వారి కథం పట్టించే దాంట్లో కథం పట్టించేదాకా కేసీఆర్ వదిలిపెట్టాలనేది ఇవాళ నా విషయంలో మీకు అర్థమవుతాను. కంట్లో పెట్టుకొని పంటకెళ్ళి తీస్తాడు. కానీ నేను ఒకటే అంటున్నా, కంట్లో పెట్టుకొని పంటకెళ్ళి తీసే కేసీఆర్ ఇవాళ నువ్వు అనుకుంటున్నావు హుజురాబాద్ లో నడగొడతానని చెప్పి, నీవు కాదు కదా, నీ జేజమ్మ దిగచ్చిన హుజురాబాద్ లో గెలిసే గుర్తు కమలం పువ్వు గుర్తు, ఎగిరే జెండా కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు గెలువు. ఇవాళ శ్రీరాయపల్లిలో మద్యం డంపు వచ్చింది ఇక్కడికి, డబ్బులు డంపు వచ్చింది ఇక్కడికి. రోజు ఏం చేయాలి ఇక్కడ, ఎమ్మెల్యేలే స్వయంగా కూర్చొని లిక్కర్ సర్వ్ చేసే నీచానికి ఒడిగట్టింది టీఆర్ఎస్ నాయకులు. ఓ బానిసల్లారా, కేసీఆర్ చెప్తే నాలాంటి ఉద్యమ బిడ్డ మీద మీరు కత్తులు నొడుతున్న బానిసల్లారా, నీ భరతం పట్టే రోజు ఎక్కువ రోజు లేవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పరికాల ప్రజలు నాలాంటి మీద ఇట్లాంటి కుట్రలు చేయమని చెప్పి పోటేసిందా? నర్సంపేట ప్రజలు, వర్ధన్నపేట ప్రజలు నాలాంటి మీద కుట్రలు చేయమని ఓటేసిందా? నీకు అక్కడ కుల సంఘాల భవనాలకు డబ్బులు ఇచ్చే చేత కాదు నీకు, నా ఆడబిడ్డలకు పావుల వడ్డీ ఇచ్చే చేత కాదు నీకు, నా నీ నియోజకవర్గంలో పెన్షన్లు ఇచ్చే చేత కాదు నీకు, నీ నియోజకవర్గ గ్రామాలలో నీకు ఓట్లు వేసిన ఆశ్రయించే ప్రజలకి దళిత బంధు ఇచ్చే చేత కాదు నీకు. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ చెప్పగానే బానిసలకు పనిచేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ నీ కుట్రలు అర్థమవుతున్నాయి. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గోరీ కట్టడం తథ్యం. దానిలో నేను కూడా, నువ్వెట్లయితే కమలాపూర్కి వచ్చినావో నేను పరకాలకు వచ్చి తీరుతా బిడ్డ, నువ్వెట్లయితే చెమ్మకుండా వచ్చినావో మర్దన కట్ట మర్దన పడికి వస్తా బిడ్డ. ఇవాళ హరీష్ రావు మాట్లాడతాడు, ఈటల రాయందర్ అంటాడు, ఏం చేశాను ఏం చేయాలని నేను అంటే అభివృద్ధి చేయలేదా? కళ్ళు లేవా? కళ్ళు ఉండి చూడలేని కబోతులు వాళ్ళు, వాళ్ళ చరిత్ర అబద్ధాల చరిత్ర, తిమ్మిని బమ్మి చేసే చరిత్ర, మోసపు మాటలు చెప్పి తీయటి మాటలు చెప్పి నాలాంటి ఉద్యమకారుల మీద ప్రజల పక్షం నిలబడ్డ బిడ్డల మీద కొట్లాడే చరిత్ర తప్ప వాళ్ళకు ఇంకోటి లేదు. ఇవాళ వాళ్ళ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు, వాళ్ళ మామ, వాళ్ళ అల్లుడు కుట్రలు ఇవాళ హుజరాబాద్ లో మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. రేపు 2023లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. దీని సందర్భంగా నా ఆడబిడ్డలారా, నా అన్నలారా, రెండు మాటలు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తొచ్చి మీ మీద ప్రేమతో ఇవన్నీ రావట్లేదు, ఇవన్నీ వచ్చేది నాలాంటి పండుగ పిసికి ప్రాణం ఉండగానే బొంద పెట్టాలి. వీని ముఖం అసెంబ్లీలో కనబడుతుందని చెప్పే కుట్రతోటి ఇవాళ మీకు ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. దానికి కారణం ఇంతమంది శోభక చెప్పినట్టుగా, దానికి కారణం మీ బిడ్డ ఈటర్లందరూ కాబట్టి 18 సంవత్సరాలుగా ఎట్లయితే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారో, చిన్న స్థాయి నుంచి ఇంత పై దాకా ఎత్తిందో, ఇవాళ రాబోయే కాలంలో కూడా మీ గౌరవానికి భంగం కలగకుండా మీకు మచ్చ తేయకుండా ఈ 18 ఏళ్ళు సర్వీస్ చేసినో, రాబోయే కాలంలో కూడా మీకు సర్వీస్ చేసే ప్రయత్నం చేస్తా, తెలంగాణ ప్రజలు రుణం తీసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ రేపు అన్నీ తీసుకోండి, నేను వద్దంటే లేను. దావతులలో పాల్గొనండి, కానీ జైటలు అనండి, డబ్బులు తీసుకోండి, మా అన్న కోటేస్తామని చెప్పండి, పావుల వడ్డీ రుణాల బాకీలు తీసుకోండి, దీనికి కారణం మా అన్నాన్ని గుర్తు చేసుకోండి, మా దళిత బిడ్డలకు దళిత బంధు వస్తుంది తీసుకోండి, దానికి కారణంగా నన్ను మాత్రం మర్చిపోకూడదని చెప్పి మనవి చేస్తూ
మీరందరికి కూడా 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఒకటే ఒకటి పువ్వు గుర్తు నా గుర్తు కాబట్టి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే. అంబాలకు రండి, అంబాలో భోజనాలు.